నెక్స్ట్ మనం నెక్స్ట్ మెథడ్ టైమ్ అండ్ వర్క్లో ఇది మనకు సెకండ్ వీడియో టైమ్ అండ్ వర్క్లో సెకండ్ వీడియో ఇది. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఏబీసీలు ఇక్కడ ఈ ప్రాబ్లం చేద్దాం మనం. ఏబీసీ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 డేస్, 15 డేస్ అండ్ 20 డేస్ రెస్పెక్టివ్లీ. ఇన్ హౌ మెనీ డేస్ ఏ బి అండ్ సి టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్. ఇప్పుడు మనం ఏమంటున్నాడు, ఏబీసీ ఒక వర్క్ను ఒకళ్ళు 12 రోజులు, ఇంకోటి 15 రోజులు, ఇంకో 20 రోజులు చేస్తారట. అయినట్లయితే ముగ్గురు కలిసి ఆ వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారని అడుగుతున్నాడు ఇక్కడ క్వశ్చన్ మనకు. ఇక్కడ తీసుకున్నట్లయితే ఇది ఎల్సీఎం మెథడ్లో అన్నిటి కామన్ అండి. ఇక్కడ ఏ బిసి రాసుకోవాలి, ఇక్కడ ఏబిసి రాసుకోవాలి. ఏ ఎన్ని రోజులు చేస్తాట, కంప్లీట్ ఇది డేస్, నంబర్ ఆఫ్ డేస్లో తను కంప్లీట్ చేయడానికి తీసుకుని నంబర్ ఆఫ్ డేస్ ఇది ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి. ఏ 12 డేస్, ఇక్కడ మామూలుగా ఇచ్చాడు కదా, ఏబిసి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 డేస్, 15 డేస్ అండ్ 20 డేస్ రెస్పెక్టివ్ అంటే వరుసగా. ఏ 12 డేస్లో చేస్తాడు, బి తీసుకున్నట్లయితే 15 డేస్లో చేస్తాడు, సి తీసుకున్నట్లయితే 20 డేస్లో చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ టోటల్ వర్క్ను కనుక్కోవాలి. ఇక్కడ మనం టోటల్ వర్క్ను ఎన్ని యూనిట్లు అనేది కనుక్కోవాలి. ఇక్కడ మనం టోటల్ వర్క్ను కనుక్కోవాలి. టోటల్ వర్క్ను కనుక్కోవాలన్నట్లయితే ఈ మూడింటి ఎల్సీఎం కట్టాలి. ఇక్కడ 12, 15, 20 ఈ మూడింటి ఎల్సీఎం కనుక్కుంటున్నాను. ఇక్కడ ఈ మూడింటి ఎల్సీఎం తీసుకున్నట్లయితే ఇక్కడ ఏవి కూడా ఈ రెండు మూడు దీంతో పోడైనాయి, 4 తోటి ఇవి 2 పోతున్నాయి. ఇక్కడ 4 × 12 15 యాష్ చేస్తున్నాను, 4 × 5 = 20. ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ 2 3తో పోతున్నాయి, 3 × 3 = 15, 5 యాష్. ఇక్కడ తీసుకున్నట్లయితే 5 5తో పోతున్నాయి, 5 × 1 = 1. ఇప్పుడు మనం తీసుకున్న ఎల్సీఎం ఎంత అవుతుంది, 4 × 12 = 60. దట్ 60 యూనిట్స్ ఇస్ ద టోటల్ వర్కింగ్. ఇది 60 యూనిట్స్ టోటల్ వర్కింగ్. ఈ 60 యూనిట్స్ టోటల్ వర్క్ని ఏ 12 డేస్లో చేస్తాట, అంటే ఏ ఒక్కరోజు చేసే వర్క్ ఎంత, 60 మామిడికాయలు ఉన్నాయి, తన రోజుకు 12 మామిడికాయలు చొప్పున తింటున్నాడు. అంటే ఎన్ని 12 రోజుల్లో మామిడికాయలు కంప్లీట్ చేస్తాడు, అంటే రోజుకి ఎన్ని మామిడికాయలు చేస్తాడు, 60/12 అంటే 5 డేస్, 5 యూనిట్స్ ఇతను కంప్లీట్ చేస్తాడు, 5 యూనిట్స్ ఇతను ఒక రోజులో చేస్తాడు. అలాగే 60 యూనిట్స్ వర్క్ను ఇతను 15 డేస్లో చేస్తున్నాడు, అంటే రోజుకి ఎన్ని యూనిట్ల వర్క్ చేస్తున్నాడు ఇతను, 60/15 అంటే 4 యూనిట్స్ వర్క్ ఇతను చేస్తున్నాడు పర్ డే. అలాగే సి తీసుకున్నట్లయితే ఈ 60 యూనిట్స్ వర్క్ను 20 డేస్లో చేస్తున్నాడు, అంటే సి ఒకరోజు చేసే వర్క్ 60/20 = 3 యూనిట్స్, 3 యూనిట్స్ వర్క్ ఇతను చేస్తున్నాడు. అంటే ఈ వర్క్ను కంప్లీట్ చేయడానికి ఏబీసీలు ముగ్గురికి ఎన్ని రోజులు పడుతుంది అంటున్నాడు ఇక్కడ. అంటే మొత్తం టోటల్ వర్క్ ఎంత, 60 యూనిట్స్, ఏబీసీలు ఈ వర్క్ను ఎన్ని రోజుల్లో చేస్తారనేది క్వశ్చన్ ఇక్కడ. టోటల్ వర్క్ 60 యూనిట్స్ డివైడ్ బై ఏ ఒక్కరోజు వరకు ప్లస్ బి ఒక్కరోజు వరకు ప్లస్ సి ఒక్కరోజు వరకు, అంటే 5 + 4, ఏ ఒక్కరోజు వరకు 5 యూనిట్లు, బి ఒక్కరోజు వరకు 4 యూనిట్లు, ప్లస్ సి ఒక్కరోజు యూనిట్ వరకు 3 యూనిట్లు = 60/5 + 4 = 9 + 3 = 12, 12 × 12 = 12, 12 × 12 = 60, 5 డేస్లో ఈ వర్క్ను కంప్లీట్ చేస్తాను ఇతను. వీళ్ళు ముగ్గురు కలిసి వర్క్ను 5 డేస్లో కంప్లీట్ చేస్తారు.